మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి సువార్త 17:21 దేవుని శక్తి మీద ఆధారపడడానికి ఇష్టపడే వాళ్ళకి ఆయన వాగ్దానాలను ఉన్నవి ఉన్నట్టుగా నమ్మి వాటిని తమ జీవితాల్లో నిజం చేసుకోవడం సాధ్యమే. దినదినం నీ భారాన్నంతా ఆయన మీద వేసి శాంతిని పొందగలడం సాధ్యమే. మన మనసులోని ఆలోచనలను అభిప్రాయాలను నిజంగా పరిశుద్ధపరచుకోవడం అన్నది తేలికే. ప్రతి దానిలోని దేవుని చిత్తాన్ని చూడడం, దానికి నిట్టూర్పుతో కాక సంగీతాలతో తలవంచడం సాధ్యమే. దేవుని శక్తిని ఆశ్రయించి అంతరంగంలో బలపడడం సాధ్యమే. గతంలో మనకి బలహీనతలను కలిగించిన విషయాలను పరిశుద్ధతతో, తగ్గింపు స్వభావంతో ఉందామన్న మన పట్టుదలను, వమ్ము చేసిన విషయాలను గుర్తించాలి. మనల్ని ప్రేమించి మనలో తన చిత్తానికి లోబడే మనసును పుట్టించి తన శక్తిని మనలో నాటిన దేవుని ద్వారా పాపానికి మన మీద అధికారం లేకుండా చేసుకోవచ్చు. ఇవన్నీ దైవ సంబంధంగా జరగవలసినవి, ఎందుకంటే ఇవన్నీ దేవుని పనులు. వీటిని మనం నిజంగా అనుభవిస్తే ఆయన పాదాల దగ్గర మోకరించి ఇంకా ఇలాంటి విషయాల గురించి తృష్ణగొంటాము. ప్రతిదినం, ప్రతి గంట, ప్రతి క్షణం క్రీస్తులో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవునితో నడవడం కంటే తక్కువైన అనుభవాన్ని కోరుకోము. మనకిష్టం వచ్చినంత దేవుణ్ణి మనం వాడుకోవచ్చు. తన ఖజానా తాళం చెవుల్ని క్రీస్తు మన చేతిలో పెట్టాడు. మనకిష్టం వచ్చినంత తీసుకోమన్నాడు. ఏదైనా బ్యాంకు ఎనపెట్టి తెరిచి ఒక మనిషి నేను ఇష్టం వచ్చినంత తీసుకోమంటే అతను ఒక రూపాయి మాత్రం తీసుకుని బయటకు వచ్చేస్తే అతను పేదవాడైనంత ఎవరిది? దేవుని ఉచిత వరాలు ఇలాంటి క్రైస్తవుల దగ్గర అంత తక్కువగా ఉంటాయంటే ఎవరిది ఆ తక్కువ?